దేశ సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవానుల మరణాన్ని స్మరించుకుందామా లేదా ప్రేమికుల రోజు జరుపుకుందామా రేపు వాలెంటైన్ డే కదా నా లవర్కి గిఫ్ట్ కొనడానికి పోతున్నాను తొందరగా రారా నీ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎక్కడున్నారు అందరూ ఎప్పుడు మనం ఉన్న చోటు దగ్గర 10 నిమిషాల్లో అక్కడ ఉంటారా బై హాయ్ రా ఏరా నీ లవర్ కోసం గిఫ్ట్ కొన్నావంట హా కొన్నా మామా రేపు వాలెంటైన్ డే కదా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అని హా అవునా ఏం కొన్నావ్ గోల్డ్ రింగ్ కొన్నా మామా బాగుంది ఎంత 7000 పడింది మామా అంటే గోల్డ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినా ఒప్పుకుంటదా లేకుంటే లేదా అది కాదు మామా రేపు స్పెషల్ డే కదా అవునా ఏముందరా రేపు నీకు తెలియదా మామా రేపు ప్రేమికుల రోజు కదా నాకు తెలుసు రేపు వాలెంటైన్ డే కాదు బ్లాక్ డే నీకు తెలియదా నాకు తెలియదు మామా నాకు తెలిసిందల్లా ఒకటే రేపు ప్రేమికుల రోజు మాత్రమే ఈ బ్లాక్ డేలో నాకు తెలియదు ఉండాలరా ఉండాలరా నేను నువ్వు మన ఫ్యామిలీ ఇండియాలో ఎంత మంది ఉన్నామో అంత మంది గుండెల మీద హాయిగా చేవేసి పడుకుంటున్నాం అంటే దాని కారణం ఎవరు తెలుసా మన ఇండియన్ ఆర్మీ దా ఫిబ్రవరి 14 అంటే ఏంట్రా అని అడితే వాలెంటైన్ డే అన్నావు కదా అదే ఫిబ్రవరి 14 మన ఇండియన్ ఆర్మీ 40 మంది సైనికులు అమరులయ్యారా అది ఎవరకు గుర్తు లేదు గానీ పక్క దేశం వాళ్ళు కనిపెట్టిన వాలెంటైన్ డే మాత్రం గుర్తుంది రేయ్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు గుర్తులేకపోయినా వాళ్ళ ప్రాణ త్యాగాలైనా గుర్తుంచుకోండిరా మన కోసం మన దేశం కోసం దేశ ప్రజల కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా తిండి నిద్ర మానేసి దేశ సరిహద్దులో కాపలా కాస్తున్నారు అలాంటి వాళ్ళ ప్రాణ త్యాగానికి మర్యాద ఇవ్వండిరా ముందు మన దేశ గొప్పతనాన్ని గుర్తించండి మనం రోజు తింటున్నాం బయట హాయిగా తిరుగుతున్నాం అంటే దాని కారణం ఎవరో తెలుసా ఒకటి రైతు రెండు మన ఇండియన్ ఆర్మీ ఎవరో పక్క దేశం వాలెంటైన్స్ చనిపోతేనే వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు అదే మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఆర్మీ వాళ్ళ రోజు మీకు గుర్తుందా రేయ్ మన ఇండియన్ ఫార్మర్స్ డే గుర్తుందా కొని ఇండియన్ ఆర్మీ డే గుర్తుందా ఇవేమీ గుర్తులేవు కానీ పక్క దేశం వాళ్ళు కనిపెట్టిన వాలెంటైన్ డే మాత్రం గుర్తుంది మన ఇండియన్ ఫార్మర్స్ డే డిసెంబర్ 23 ఇండియన్ ఆర్మీ డే జనవరి 15 ఈ రెండు రోజులను గర్వంగా జరుపుకోండిరా అంతేకాని వాలెంటైన్స్ డే మనకొద్దు అది మనకు బ్లాక్ డే మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల మరణాన్ని స్మరించుకుందాం మన కోసం మన కుటుంబం కోసం తనకున్న కుటుంబాన్ని వదిలి రేయి పగలు ఎండవానాని తేడా లేకుండా మన భారతావని ఇతరులకు బానిస కాకూడదు భారతీయులకు భంగం వాటిల్లకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో దేశ సరిహద్దుల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రక్షణ కోసం తన ప్రాణ త్యాగానికైనా వెనకాడని ప్రతి ఒక్క వీర సైనికుడికి ఇవే మా హృదయపూర్వక వందనాలు జై జవాన్ జై హింద్ జై హింద్